नमस्कारम बापू रमणा यूट्यूब चैनल वीक्षकुलकी की स्वागत ना पेर वरा मुल्लपूडी मुल्लपूडी वेंकटरमण गारी अब्बायिनी बापू गारी 88वा पुट्टिन रोज संदर्भंगा कొంతమంది ప్రముఖులు వారితో పనిచేసిన నటులు నటీమణులు దర్శకులు వారితో పని చేయాలనుకున్న దర్శకులు వారందరూ తమ జ్ఞాపకాలు పంచుకున్నారు అవన్నీ చూద్దాం బాపు రమణల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బాపు రమణ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి డిసెంబర్ 15 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజల్లు బాపు రమణ यूट्यूब चैनल प्रेक्षक की नमस्कार अभी बापू गारिनी गुरिंचि ओक गंट रेंडु गंटलु कादु चाला कालं माट्लाडोच्चु मत प्रयाणम चू उठर वो मैं मामूल चाल मंदी कल एंतम दर्शक दिन पनी चाहा सिम सक्स का तरवा आ तर मन तो प्रयाणम चू वस्तार दर्शक अंत वाल मनस्तत्व वाल वर्क विधान వారు మనకి ఏం చెప్తారో ఏం చెప్తారో ఎలా చేయాలన్న భయం ఏదో లోపల ఉంటుంది అవన్నీ సెట్ల పోతాయి తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి ఒక గొప్పతనం మనతో కూడా అలా ట్రావెల్ అవుతూ ఉంటారు ఎక్కడైనా మన సినిమా చూసినప్పుడు కానీ చూడకపోయినా కూడా ట్రావెల్ అవుతూ ఉంటారు అట్లాగా బాపు గారు మితభాషి ఆయన ఎక్కువగా మాట్లాడరు అన్ని బొమ్మలేసి చూపిస్తారు ఆయన బొమ్మలే మాట్లాడతాయి తప్ప ఆయన మాట్లాడరు అదొక ఒక రకమైనటువంటి మనస్తత్వం సిగ్గుపడుతున్నారు ఆయన సినిమా దర్శకుడికి సిగ్గుపడితేలాగా అంటే మాటలు తక్కువ మాట్లాడతారు కొంచెం సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది మనకి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నాకు యాక్షన్ చెప్పడం గాని దగ్గరికి రావడం గాని డైలాగ్ ఇలా చెప్పండి అని గాని ఏ రోజు చెప్పలేదు వారు నేనే చేసిస్తాన్ని సాధారణంగా ఆయన ఒక ఆర్టిస్ట్ ని ఒక షార్ట్ అప్పుడు మాత్రమే కాకుండా పరి జరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా విడిగా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం మొట్టమొదటి నేను వారితో పని చేసిన సినిమా భక్త కన్నప్ప అక్కడ అడవి ప్రాంతం అంతా కొంచెం చెట్లు అవి ఇవి ఉంటాయి కదండి మామూలుగా అలా తిరుగుతూ ఉండేదాన్ని మీరిందాక అక్కడ తిరుగుతూ ఇలాగా పెట్టుకున్నారే చెయ్యి ఎలా పెట్టుకుంటారో నాకు తెలిసేది కాదు అలా పెట్టుకోండి బాగుంది అది బాగుంది అంటే ఈయన మనల్ని గమనిస్తూ ఉన్నారు మనం ఎక్కడికి వెళ్ళేది చెట్టు కొమ్మలను పట్టుకునేది కొంచెం ఈజ్ మనిషిలో ఒక నేచురాలిటీ ఉండాలన్నది ఎక్కడో ఆయనకు ఉంది మనసులో అని నాకు అనిపించింది తర్వాత మొట్టమొదటి మేము పనిచేసినప్పుడు చాలా తక్కువ మాట్లాడారు మొదట ఒక రెండు మూడు రోజులు తర్వాత మామూలుగా మాట్లాడారు ఆ తర్వాత బాగా ఫ్రెండ్ అయిపోయారు తర్వాత చెప్పారు ఒకరోజు పండిశ్రీ గారు ఏమనుకోవద్దు నేను ఇలా అంటున్నానని మీరు చాలా గర్విష్టని మీరు ఎవరితోనూ మాట్లాడరని మీరు అసలు మిమ్మల్ని మాకు చాలామంది నన్ను భయపెట్టారు బాబోయ్ అంత పెద్ద ఆర్టిస్ట్తో నేను ఎందుకులే వర్క్ చేయడం అని కూడా నేను చెప్పేశాను ఎవరు చెప్పారండి మీకు ఆవిడ చాలా బాగా మాట్లాడతారు చాలా జోవిల్గా ఉంటారు అన్నని చాలా మంది చెప్పారట ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనుభవం అంటే నా అనుభవంలో వాణిశ్రీ అంటే ఏంటో నాకు తెలిసింది యువర్ లైక్ ఏ స్కూల్ గోయింగ్ గర్ల్ వచ్చేటప్పుడు వాళ్ళ సంచేసుకు వస్తారు మీరు వేసుకుని రారంతే మేము చెప్పింది చేసి వెళ్ళిపోతారు సో నైస్ అండి అని చెప్పి అన్నారు బాపు రమణ గారి ఛానల్ మొదలుపెట్టాలనే ఒక ఆలోచన రావటమే ఒక మంచి ఆలోచన
ఎందుకంటే బాపు రమణ గారి సినిమాలు చూడని వాళ్ళు కానీ లేదా వారి గురించి తెలియని వాళ్ళు కానీ ఈ ఛానల్ ద్వారా తెలుసుకోగలుగుతారు. దట్స్ ఎ గుడ్ అటెంప్ట్ డిసెంబర్ 15 బాపు గారి తాలూకా జయంతి. సో వారు లేరు అనేది మనసుకి మనసు ఒప్పుకోవటం లేదు. ఫిజికల్ గా కనబడకపోయినా మనకు ఆయన ఆయన ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను. కాబట్టి ఆయనకి ఆయన 88వ జన్మదిన శుభాకాంక్షలు. బాపు రమణ యూట్యూబ్ ఛానల్ అనేటప్పుడు బాపు గారిని రమణ గారిని సింగులర్ గా మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది మాకు అందరికి. మామూలుగా అనేటప్పుడు బాపు గారు రమణ గారు అని ఆటోమేటిక్ గా వస్తుంది అది. సో బాపు రమణ యూట్యూబ్ ఛానల్ అని అనడానికి కొంచెం టైం తీసుకోవాలి మేము. ఇంకా స్నేహం అంటే బాపు రమణ గారే గుర్తొస్తారు. నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయటం జరిగింది. తమిళ్లో కానీ కన్నడలో కానీ తెలుగులో కానీ ఎక్కువ చేయడం జరిగింది. అవి సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఎక్కడో తృప్తి కనబడుతుంది. అంటే బాపు రమణ గారు లాగా అంత స్ట్రాంగ్ బాండేజ్ ఉండకపోవచ్చు ఆ సినిమాల్లో మేము చేసే క్యారెక్టర్స్, బట్ ఏదో ఒక చిన్న సిమిలారిటీ అది. ప్రొఫెషనల్ గా నాకు ఆ సిమిలారిటీ ఉందేమో అనే ఒక సంతోషం, ఇంకేం లేదు. బట్ బాపు రమణ గారు లాగా స్నేహితులు అనాలా ఏమనాలో తెలియదు వాళ్ళది. ఇట్స్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్. డైరెక్టర్గా తీసుకున్నా రైటర్గా తీసుకున్నా ఎలా ఉంటుందంటే, మాకు బాపు గారి షూటింగ్ అంటే ఇంటికి వెళ్ళినట్టే ఉంటుంది. ఎక్కడో కొన్నాళ్ళు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. హోమ్లీగా ఫీల్ అవుతాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత. మా బిహేవియర్లో కానీ లేకపోతే మా మాటల తీరు మిగతా వాళ్ళతో కానీ ఎలాగైనా అది కొంచెం అంతా వీ ఫీల్ దట్ వీఆర్ అట్ హోమ్, అట్లా ఉంటుంది మాకు. బాపు గారి అంటే సినిమాలు అనేటప్పటికీ నటన పరంగా కూడా అతి సహజంగా ఉంటుంది. రమణ గారు అడేలాగా అతి సహజంగా ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడతాయో అవే ఉంటాయి. కొంచెం కొన్ని క్యారెక్టర్స్ ఏదైతే ఇంటెలిజెంట్ గా ఉంటుందో అది రమణ గారు బాపు గారు ఆ ఇంటెలిజెన్స్ కూడా కొంచెం మిక్స్ అయ్యి మంచి క్యారెక్టర్ చేసిన ఒక ఫీల్ వస్తుంది మాకు. ఫస్ట్ బాపు గారి రమణ గారి సినిమా నేను చూసింది సాక్షి. అప్పుడంటే మామూలు సినిమాలు చూస్తే సినిమాలు అంటే మామూలుగా దేవుడి సినిమాలో లేకపోతే అట్లా ఫ్యామిలీ డ్రామా అట్లా ఉండేవి అప్పుడు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఏ కొత్తగా ఉంది ఈ సినిమా అని అనిపించింది ఆ వయసులోనే. అలాగే ఆ తర్వాత బంగారు పిచ్చిగా అది కూడా ఎంత ముచ్చటగా ఉందో అని అనిపించేది ఆ సినిమా అంటే చిన్న వయసులో కూడా. తర్వాత నేను చెన్నై వచ్చిన తర్వాత ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, గోరంత దీపం ఇవన్నీ ఇలాంటి సినిమాలు ఇవన్నీ ఎంత సహజంగా ఉంటాయో అసలు అవి ఎప్పటికీ మర్చిపోలేము. ఒక లిస్ట్ తీసుకుంటూ వెళ్తే బాపు గారు చేసిన ఏ సినిమాను మనం మర్చిపోలేము, బట్ లిస్ట్ ఎక్కువ అవుతుంది. అందరం అదే చెప్పాల్సి వస్తుంది ఆ పేర్లే. అందుకని బాపు గారి 88వ పుట్టినరోజు సందర్భంగా వారికి నమస్కరిస్తూ వారితో నాకున్న కాసిన జ్ఞాపకాలు మీతో పంచుకుందామని చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. సీతారాముడు గారు, శ్రీరాముడు గారు, భీమ్ ఇలాంటి వాళ్ళు అర్హులండి. వాళ్ళ ముందు నేను ఎందుకు పనికిరాను నాకు చాలా తక్కువ తెలుసు. కాబట్టి నాకు తెలుసున్నది నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. బాపు గారిని రమణ గారిని నేను మొట్టమొదట చూసింది రాజమండ్రి రైల్వే స్టేషన్లో. తర్వాత ఎప్పటికో తెలిసింది వాళ్ళు ముత్యాల ముగ్గు సినిమా లొకేషన్ చూడడానికి వచ్చారటండి. అప్పటి నుంచి నేను వారిని కలుస్తూనే ఉన్నాను. బాపు గారు ఒక్క బొమ్మ ఇస్తే చాలు నా జన్మ ధన్యమని చాలామంది రచయితలు అనుకోవడం నేను విన్నా. అసలు ఎక్కడ మా పసలపూడిలో అప్పుడే రాయడం మొదలెట్టిన రైటర్లు అలా అనుకునేవారండి. రామచంద్రపురం ఒక జంక్షన్లో కూర్చొని అప్పుడు నేను చాలా చిన్నకోరండి. అలాగ ఒక్క బొమ్మ కాదు, బాపు గారు నాకు దగ్గర 350 బొమ్మలు వేశారండి. అందులో చాలా వరకు 300 బొమ్మల దాకా డబుల్ స్ప్రెడ్స్ కలర్ అనమాట. అంత అదృష్టవంతుడు నేను. ఇంకా బొమ్మలే కాదండి, నా సినిమా లోగోలన్నీ కూడా బాపు గారు రాసినవి, కవర్ పేజీలు అన్నీ కూడా బాపు గారు చేసినవి. సో అంత అదృష్టవంతుడు నేను. బాపు గారు, రమణ గారు ప్రతిభకి పాదాభివందనం చేస్తారండి. ఎలా అంటే
శంకరాభరణం సినిమా చూసి నడిగర్ సంఘం అనే థియేటర్లో సినిమా చూసి విశ్వనాథ్ గారికి అందరి జనం మధ్యలో పాదామందరం సాక్షాత్ కళ్ళపై పడిపోయారండి. అయ్యో లేవండి ఏంటిది మీరు అనేసి విశ్వనాథ్ గారు అంటే లేదండి ప్రతిభ చేస్తున్నాం పాదామందనం అంటూ నమస్కారం పెట్టారండి. ఆ తర్వాత నేను శంకరాభరణానికి అసిస్టెంట్ డైరెక్టర్ని వెండి తెరనవలు రాశానండి. దాని ముఖచిత్రం కోసం బాబు గారి దగ్గరికి వెళితే వెంటనే వేసిచ్చారు ఆయన. దీని డబ్బులు ఎంతనంటే నాది కూడా ఓ చెయ్య వేయనివయ్య అనే పద్ధతిలో మాట్లాడారు. దాంట్లో శంకరశాస్త్రి గారు మాట్లాడతారు సినిమాలో ఏమి తీసుకోకుండా పంపించారండి. పంపిస్తూ మళ్ళీ ఆ సినిమా గొప్పతనం గురించి మాట్లాడుతూనే ఉన్నారండి. దాని తర్వాత అండి నాకు ఫ్రెండు గురువు లాంటి ఒక వ్యక్తి అండి నాయన కృష్ణమూర్తి. ఒకరోజుని బాపు గారు లోపల చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు రా బొమ్మలు చేసుకుంటున్నారు ఇతను వెళ్ళాడండి రాయన్ కృష్ణమూర్తి గారు. ఆయన చాలా పనిలో ఉన్నాయని ఆయన విసుగ్గా వచ్చా ఏంటండి ఎవరు మీరు ఏంటి అని కొత్తలో మాట్లాడారండి అడిగారు. అయితే ఏమీ లేదండి నేను నా పేరు నాయన్ కృష్ణమూర్తి నేను ఒక చిన్నపాట రచయితని నేను రాసిన పుస్తకం ఒకటి అక్కడ పెట్టేశానండి ఎలా ఎలాగే దాన్ని అలా కాదండి నేను ఒక వచనం రాశానండి అని కొన్ని కాగితాలు కట్ట అక్కడ పెట్టి అయితే బాపు గారు ఇప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్టు చూస్తున్నారు ఆయన అంటారు పైన అంత పని ఉన్నట్టుంది దానికి సరే అక్కడ పెట్టేసాలండి అని బదులు అంటే రెమ్యునరేషన్ కూడా అక్కడ పెట్టానండి కవర్లో అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడండి. రెండు రోజుల తర్వాత బాపు గారి దగ్గర నుంచి పెద్ద లెటర్ వచ్చిందండి అతనికి కృష్ణమూర్తి గారు క్షమించండి మీరంతా ప్రతిభావంతులని నాకు తెలియదు మీరు రామాయణం మీరు రాసిన రామాయణం వచనం మొత్తం ఎక్కడ ఆకండ ఆసాంతానే చదవడం జరిగింది ఎంత గొప్పగా రాశారండి మీరు రెమ్యునరేషన్ ఒక కవర్లో పెట్టి పంపించారు దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి నేను రెండు మూడు రకాల ముఖచిత్రాలు వేస్తాను వాటిలో ఏది బాగుంటే అది వాడుకోండి అనే పద్ధతిలో ఆ లెటరు రాసేసరికి దాన్ని జీవితకాలం అంతా ఆయన దాచుకున్నాడు మా ఫ్రెండ్ నాయన్ కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆయన లేరనుకోండి. నేను తీసిన లేడీస్ టైలరు రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి టాక్ వచ్చిందండి. ఒకరోజుని మద్రాసులో దేవి శ్రీదేవి థియేటర్లో ప్రివ్యూ థియేటర్ ప్రొజెక్షన్ చేసి నేనే పని కట్టుకుని వెళ్ళి వారికి చెప్పాను రమణ గారికి చెప్పినట్టున్నాను నేను సార్ ఇలాగ ప్రొజెక్షన్ ఉందండి నైట్ 8 గంటలకి అడితే 10 గంటలకు ఉంటుందండి అని ఉన్నారు. వాళ్ళు 9:30కే వచ్చేసండి ఈ విజయ రాఘవాచార్య రోడ్లో ఉన్న ఆ దేవి శ్రీ థియేటర్కి దూరంగా వాళ్ళు బ్లూ కలర్ అంబాసిడర్ కార్ నాకు గుర్తు ఆ కారు ఆపి నిలబడినారండి ఇద్దరు చీకట్లో. నేను గమనించి పరిగెట్టుకుంటూ వెళ్తే ప్రొజెక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పండి వస్తాం పొడుద్దు అనే పద్ధతిలో మాట్లాడారండి రమణ గారు. సినిమా స్టార్ట్ అయిందండి లోపలికి వెళ్ళి కూర్చున్నారండి ఒక మూల అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారండి వాళ్ళు. నేను వెళదాం అనుకున్నాను దగ్గరికి ఈ లోపల ఎవరెవరో అభినందిస్తున్నారు సినిమా ఇట్టేది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంటికి వెళ్ళాక ఫోన్ పోగిందండి అది చేస్తే రమణ గారు వంశీ ఐ లవ్ యూ అంత అద్భుతంగా ఉంది సినిమా అని ఫోన్ పెట్టేశారు. అంటే ఆయన చెప్పారంటే అతను చెప్పినట్టే లెక్క. అలాగే ఒకరోజుని నాకు ఫోన్ చేశారండి బాపు గారు. నేను చేసిన వెంటనే అదొత్తాయి సార్ సార్ అన్న ఒక నిమిషం తిట్టాలనుకుంటున్నాను టైం ఉందా అన్నారు. సార్ అలాగే సార్ చెప్ప ఇప్పుడే మీ కథ బొమ్మ వేద్దాం అనుకుంటున్నాను. రమణ గారు వచ్చి మీ కథ చదివి కళ్ళీలు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. అర్థాత్ నేను కూడా చదివాను నా పరిస్థితి అదే ఇంత మంచి కథలు రాస్తూ ఎందుకంటే అప్పుడప్పుడు అంత చెత్త సినిమాలు తీస్తున్నారు కామెడీ అంటారు అది అంటారు ఏంటి అఫ్కోర్స్ మంచి కామెడీలు తీశారు నేను కాదంట్లా ఆ ఏప్రిల్ ఒకటి విడుదల కానీ ఇవన్నీ మంచి నాకు అనుమానం కథ మీరు ఒక్కళ్ళే రాస్తారు ఈ సినిమా స్క్రిప్ట్లు ఈ కామెడీలు ఏంటంటే నలుగురిని పోగేస్తారనుకుంటాను అవన్నీ తీసుకుంటారా ఏంటి మంచి సినిమాలు తీయండి అని ఫోన్ పెట్టేశారండి. అది నా జీవితకాలం అంతా పనిచేసేలా ఉంది ఆయన ఆవిడ మాట్లాడేది.